హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ లింగమూర్తి సేగ్యం. ఈరోజు ఒక పువ్వులతోని ఏదో పేరుస్తూ ఉంది మా చెల్లెలు. ఫ్రీగా పువ్వులు వచ్చినాయి కదా అని చెప్పేసి పువ్వులు ఇక్కడ పేరుస్తూ ఉంది అనుకుంటున్నారా? ఏమో చూద్దాం. ఇంకా ఏదో పచ్చ పూలు పెట్టి అందులో కొన్ని తెల్లగా ఉన్న పూలని సర్దుతూ ఉంది. ఇక్కడ ఎర్ర మందార పూలు ఉన్నాయి. దాని పక్కనే ఇంకా కొన్ని మల్లెపూలతోని త్రీ అని రాసింది. త్రీ అంటే ఏంటి అని చెప్పేసి నాకు కూడా చాలా డౌట్ వచ్చింది. కానీ నేను కూడా కనుక్కోలేకపోయాను. ఇక్కడ మరి త్రీ అంటే ఏమిటి? వావ్, ఇక్కడ మా చిన్నోడు ఉన్నాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఏమో తెలిసిందో తెలియదా, కామెంట్ చేయండి తెలిస్తే. చూడండి, ఇతను ఇక్కడ ఫ్లవర్స్లో ఉన్న అతను మా చిన్నబాబు. అథర్వ తేజ అంటే మా చెర్రి వాళ్ళ తమ్ముడు అన్నమాట. ఓకే, ఇప్పుడు అర్థమై ఉంటుందా మీకు ఇదేంటిదో? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా చిన్నబాబుకు 3 మంత్స్ కంప్లీట్. ఇన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. 3 మంత్స్ కంప్లీట్ అయింది. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. మా పెద్దబాబు, మీ అందరికి ఆల్రెడీ తెలుసు, మా పెద్దబాబు 3 మంత్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఈ రోజుతో 3 మంత్స్ కంప్లీట్ అయిపోయాయి. చిన్నబాబు, ఇతను మా చిన్నబాబు, చిన్నవాడు. మా చిన్నోడికి ఈ రోజుతో 3 మంత్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఈ ఇళ్ళ తమ్ముడు, ఒక ఇళ్ళ తమ్ముడు, చెర్రి వాళ్ళ తమ్ముడు. అమ్మో అమ్మో, ఏమే చెర్రి వాళ్ళ మమ్మీ నమస్తే. ఈయన చెర్రి వాళ్ళ డాడీ హాయ్. నా చెర్రి వాళ్ళ తాతయ్య గారు. ఈ మా చిన్నోనికి ఒకటి మంచి పేరు మీరు సెలెక్ట్ చేయగలరని కోరుచున్నాం. పెద్దబాబు పేరు అథర్వ తేజ. చిన్నబాబుకి ఒకటి ఏదైనా మంచి పేరు చూసి చెప్పండి. మీరు చెప్పిన పేరే మేము, మీరు పెట్టిన దాంట్లో మేము ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము. మంచి పేరు చూసి చెప్పండి ఫ్రెండ్స్. అథర్వ తేజ. ఇతని పేరు అథర్వ తేజ. వామో నమస్తే పెడతా అండి. వామో మన సబ్స్క్రైబర్ మన దేవుళ్ళు మొక్కు జయజక్ మొక్కు ఎట్లా మొక్కుతాయి మొక్కు.